ఓ రాధాకృష్ణ గారు మీరు దయచేసి ఒక్కసారి అప్పుడు చూడండి ఆ ప్రెస్ చూడండి, ఈనాడు వాళ్ళు చాలా బాగానే రాశారు అప్పట్లో. కనుక అట్లాగే ఆ అవసరం కొద్దీ నేను ఆయన ఎలక్షన్స్లో ఆయన తీసుకెళ్లారు, సభలకు తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రతి క్షణం నా అవసరం ఆయనకు ఉంది. ఎక్కడో ఒక చోట ఎప్పుడు మీరు మా ఫోటోలు గమనించినా కూడా ఇలా ఆయన చెయ్యిలో చెయ్యేసి పట్టుకొని నేను నడిపిస్తూ ఉంటా. అంటే ఎక్కడ ఆయన బ్యాలెన్స్ తప్పి పడిపోతారో అని భయం. అంత విపరీతమైనటువంటి ఆ బ్రెయిన్ క్లాట్ వల్ల ఆయనకి శరీరం సహకరించేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ సదస్సులు జరిపాము. నేను వచ్చిన తర్వాత, నేను వచ్చేటప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి ఎలా ఉంది రాధాకృష్ణ నువ్వు చెప్పయ్యా, సమాధానం ఆయనకి పెరాలిటీ స్ట్రోకు, అదేవిధంగా అధికారం లేదు, మరి తర్వాత ఆస్తులన్నీ మొత్తం కూడా కొడుకులకే ఇచ్చి 82 ఎలక్షన్స్లో ఒకే ఒక్క శాంతి కుటీరం ఒక్కటి ఆయన పేరుతో ఉంది, అది ఒక్కటే పెట్టుకున్నాడు.